ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. స్వామి పుష్కరిణిలో ఇరు దేవేరుల సమేతంగా మలయప్ప స్వామి విహారం. తిరుచానూరులో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. తిరుమలలో ఘనంగా తుంబుర తీర్థం ముక్కోటి. తీర్థరాజం వద్ద టీటీడీ విస్తృత ఏర్పాట్లు. స్థానిక ఆలయాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు. సమయ నిర్దేశిత దర్శన విధానంతో పెరుగుతున్న భక్తులు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు వేడుకగా సాగిన తెప్పోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ముందుగా ఆలయ 4 మాడ వీధుల్లో రేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. స్వామి అమ్మవార్లను తెప్పలపై వేంచేపేసి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేదం గానం నాదం సహితంగా స్వామి అమ్మవార్ల జలవిహారం పుష్కరిణి జలాల్లో మనోహరంగా సాగింది. విద్యుత్ దీప ధగధగలు, గోవిందనామస్మరణల మధ్య ఇరు దేవేరుల సమేతంగా మలయప్ప స్వామివారి దేదీప్యమాన సోయగాన్ని వీక్షించిన భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మా వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా. వేసవి దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం అవసరమైన సదుపాయాలను కల్పించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన టీటీడీ జేఈఓ లక్ష్మీకాంతం, సివిఎండ్ఎస్ఓ గోపినాథ్ జెట్టి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి అమ్మవారి ఆలయం, సమీపంలోని పద్మావతి నిలయం, తిరుపతిలోని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలను పరిశీలించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని బుధవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ లక్ష్మీకాంతం పరిశీలించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో జేఈఓలు సిరుని తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం లోపల గర్భాలయం ముందున్న ముఖద్వారాన్ని, క్యూలైన్లను పరిశీలించి వేసవికి తగినట్టు ఏర్పాట్లు చేపట్టాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయం వెలుపల క్యూలైన్లు, 4 మాడవీధులు, ఆస్థాన మండపాలను పరిశీలించారు. ఆస్థాన మండపం కింద ఉన్న పాత అన్నదాన భవనంలో వేసవి దృష్ట్యా భక్తులు వేచి ఉండటానికి ఓ గదిని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం ముందు నుంచి అన్నదానం సత్రం వరకు బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పాదరక్షలు భద్రపరిచే కౌంటర్ను ఆలయానికి దగ్గరగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి రోజురోజుగా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అదే సమయంలో భక్తులకి మంచి సేవలు అందించాలన్న ఉద్దేశంతో టీటీడీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేసుకుంటున్నారు. ఇంకా ఏది రాబోతున్నటువంటి ఎండాకాలంలో భక్తుల సౌకర్యాల కోసము, అదేవిధంగా పర్మనెంట్గా చేసుకోవాల్సినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి అది కూడా సమీక్షించుకోవడం జరిగింది. రథోత్సవం కోసం ఉపయోగించినటువంటి రథం, దానికి రిపేర్ అవసరం ఉంది అనేది అర్చక స్వాములు మొన్న అధికారుల దృష్టికి తీసుకువస్తే ఆ వర్క్ శాంక్షన్ చేసి ఇప్పుడు రాబోతున్నటువంటి 3 నెలల్లో అది పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు అన్నప్రసాదం భవనంలో ఎక్కడైతే భక్తులు వచ్చి అన్నప్రసాదం సేవిస్తూ ఉన్నారో దాన్ని మనం కొత్త అన్నప్రసాదం భవనంకి మార్చుకున్నాక దానికి ఒకటి అంటే ఆ పాత అన్నప్రసాదం భవనం ఖాళీగా ఉంది. దాన్ని అర్చక స్వాములు అదేవిధంగా అధికారులు
ఎండాకాలంలో వస్తున్నటువంటి భక్తులు మధ్యాహ్నం పూట 11 నుంచి దాదాపు సాయంత్రం 3 గంటల వరకు బయట ఎండలో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మనము ఆ భక్తులు వెయిటింగ్ హాల్ కింద మార్చుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. దాన్ని ఇన్స్పెక్షన్ చేశాం, ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా భక్తులు ఇప్పుడు దేవాలయాలను దర్శనం చేసుకొని కొత్త అన్నప్రసాదం బిల్డింగ్కి పోయేటప్పుడు ఎండాకాలం బాగా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు, ఇవన్నీ చెప్పారు. దానికోసం ఇంజనీరింగ్ అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు కంటిన్యూస్గా ఒక లెఫ్ట్ సైడ్ షెడ్ ఒక 5-6 ఫీట్ వెడల్పునటువంటి క్యూ లైన్ లాగా షెడ్ లాగా వేస్తున్నట్లయితే భక్తులు ఈజీగా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవన్నీ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. అనంతరం తిరుచానూరుకు కూతవీటు దూరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి నిలయంలో ఈవో జేఈఓలు తనిఖీలు చేశారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉండే గది, కళ్యాణకట్ట, విశ్రాంత గదులు, చెకింగ్ పాయింట్లను పరిశీలించారు. తర్వాత ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో 9 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ లక్ష్మీకాంతం పరిశీలించి తగిన సూచనలు చేశారు. శేషాచల సానువులు కోట్లాది పుణ్యతీర్థాలకు నెలవు. అలాంటి తీర్థాల్లో ఒకటి తుంబురతీర్థం ప్రముఖమైంది. ఫాల్గుణ మాసం పౌర్ణమి పర్వదినాన తుంబురతీర్థం ముక్కోటిని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమలలోని పాప వినాశనం డ్యాం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తుంబురతీర్థంలో స్నానాలు చేయడానికి విచ్చేసే భక్తులను మంగళవారం నుంచి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప నుంచి భక్తులు అధిక సంఖ్యలో తుంబురతీర్థం ముక్కోటికి తరలివస్తున్నారు. ప్రకృతి సౌందర్యం నడుమ అలుపు లేకుండా తుంబురతీర్థానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ సందర్భంగా భక్తులు తీర్థజలాల్లో స్నానం చేసి పునీతులయ్యారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అవసరమైన షెడ్లు, కొండపైకి ఎక్కేందుకు నిచ్చెనలు ఏర్పాటు చేసింది. అలాగే భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్తరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అమ్మవారితో శ్రీవారి ఏకాంత సేవను పురస్కరించుకుని పంగుని ఉత్తర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ఆలయంలోని పుండరీకవల్లి ఉపాలయంలో తిరుచి సేవ జరిగింది. ముందుగా అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి విమాన ప్రాకారోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. అనంతరం వేదం, గానం, నాదం సహితంగా పుండరీకవల్లి అమ్మవారి ఊంజల సేవ విశేషంగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు చిత్తూరు జిల్లాలోని స్థానికేతర ఆలయాలను దర్శించుకునే చక్కటి సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. శ్రీవారి దర్శనార్థం భక్తుల సౌకర్యార్థమై ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత టోకెన్ల జారీతో సమయం ఆదా అవుతుండటంతో స్థానికేతర ఆలయాలను సందర్శించేందుకు అనువుగా టీటీడీ పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ దర్శిని పేరిట సౌలభ్యమైన బస్సు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. తిరుపతికి సమీపంలోని టీటీడీ స్థానిక ఆలయాలకు రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు అనంతరం తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించుకుని తమ తిరుమల యాత్రను పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఇందుకోసం టీటీడీ తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో, టీటీడీ రాష్ట్ర పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానికేతర ఆలయాల సందర్శనకు బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే విష్ణు నివాసం వసతి సముదాయంలో కూడా ఉదయం 6 గంటలకు, ఉదయం 11 గంటలకు స్థానిక ఆలయాల సందర్శన కోసం బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. టీటీడీ రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2011 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతూ ఉండడం విశేషం. స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను ఒక టూర్ ప్యాకేజీగా నిర్ణయించి బస్సులను నడుపుతున్నారు. నాన్ ఏసీ బస్సులు 100 రూపాయలు, ఏసీ బస్సులు 150 రూపాయలను టికెట్లు ధరగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక ఆలయాలకు వెళ్లే బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక చిత్తూరు జిల్లాలోని స్థానికేతర క్షేత్రాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీతో కూడిన బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామి ఆలయం, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయాలను భక్తులు సందర్శించవచ్చు. ఇందుకుగాను నాన్ ఏసీ 250 రూపాయలు, ఏసీ 350 రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించారు. ప్రతిరోజు శ్రీనివాసం వసతి సముదాయం నుండి ఈ బస్సు ఉదయం 8 గంటలకు, మరల ఉదయం 9 గంటలకు 2 బస్సులను భక్తుల సౌకర్యార్థమై ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులకు స్థానిక స్థానికేతర ఆలయాల సందర్శనలో సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చు, ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత శ్రీవారి దర్శనంతో భక్తులకు ఎంతో సమయం ఆదా అవుతోంది. దీంతో టోకెన్పై ఉన్న సమయానికి క్యూలైన్లలోకి అనుమతిస్తూ ఉండడంతో ఈ మధ్య ఉన్న ఖాళీ సమయంలో భక్తులు స్థానిక ఆలయాలకు వెళ్లడం అవకాశంగా లభిస్తోంది. దీంతో టోకెన్పై ఉన్న సమయానికి క్యూలైన్లలోకి అనుమతిస్తూ ఉండడంతో ఈ మధ్య ఉన్న ఖాళీ సమయంలో భక్తులు స్థానిక ఆలయాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తోంది. ఈ బస్సుల్లో పర్యాటక శాఖ గైడ్ ఆలయాల చరిత్ర, విశిష్టత వివరిస్తున్నారు. స్థానిక స్థానికేతర ఆలయాల టూర్ ప్యాకేజీ తమకెంతో ఉపయుక్తంగా ఉందని పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. మేము విడివిడిగా వెళ్తే అన్ని ఊళ్ళు తొందర తొందరగా దర్శనం చేసుకోలేము, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలా మీ టూరిజంలో, ఆంధ్ర టూరిజంలో రావటం వల్ల టైము స్పెండ్ ఎక్కువ చేయక్కర్లేదు. దర్శనం చాలా చక్కగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది నాకు. టీటీడీ దేవస్థానం వారు ఇలా టూరిజం పర్యాటక శాఖతోటి టైఅప్ అయ్యి ఈ దర్శనాలు చక్కగా చేయించడం వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉంది. శ్రీనివాసులు అండి, నేను మైసూర్ నుంచి వచ్చాము తిరుమల బాలాజీని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశారు. మేము దాంట్లోన దేవాలయాలను దర్శనం చేసుకుంటున్నాము. మాకు ఇందులోన గైడ్ గారు స్థల పురాణం చాలా చక్కగా వివరిస్తున్నారు, దర్శనం కూడా తొందరగా శీఘ్రంగా చేయిస్తున్నారు. మాకు చాలా సంతోషమైంది. నేను ఇక్కడ తిరుమలలో దర్శనం చేసుకున్నాను. కింద నాకు చుట్టుపక్కల ఆలయాలు చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. సో నేను వాళ్ళు టీటీడీ వెబ్సైట్లో నేను సెర్చ్ చేయంగా వీళ్ళు దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. 100 రూపాయలు వాళ్ళు మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. 5 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఫ్రీగా దర్శనం ఇస్తారు. సో గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ తక్కువ ఖర్చుతో గైడెన్స్ బయట చేయలేరండి. బయట నేను ఆటో వాళ్ళని కూడా అడిగాను, ఆటో అతను 600 రూపీస్ తీసుకుంటున్నారు. వీళ్ళు 100 రూపాయలు అనగా మనిషికి 100 రూపాయల్లో ఇన్ని దేవాలయాలు చుట్టుతున్నారు. చాలా బాగుందండి, మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళింత ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందండి. వీళ్ళు ప్రతి చోట గైడెన్స్ చేస్తున్నారు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఇస్తారు ప్రసాదము, దర్శనం ఎలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. అదే నేను ఒక్కరిని వెళ్తే వాళ్ళందరిని అడగడానికి చాలా టైం పడుతుంది. రోజుకు రెండు దేవుళ్ళ గుళ్ళకన్నా ఎక్కువ సందర్శించాలి. కడప జిల్లా మాచిరెడ్డిపల్లి గ్రామం లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల చక్రస్నాన మహోత్సవంతో ప్రకాశించింది. అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజున అవబృదోత్సవం ఆగముక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఉత్సవాలకు కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో 16 రోజుల పండుగ శాస్త్రోక్తంగా జరిగింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత దేవాలయంలో 16 రోజుల పండుగను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గణపతి పూజ చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణలో చిగురించిన అంకురాలను రుద్రగుండంలో నిమజ్జనం చేశారు. అనంతరం రథశాలకు చేరుకుని రథాది దేవతలకు, ఆదిత్యాది నవగ్రహాలకు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారు ఘనంగా వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని అత్యంత వేదోక్తంగా జరిపారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ కనుల పండుగగా జరిగింది. కళాబృందాల ప్రదర్శనలు, భజనలు, కోలాటాల నడుమ వాహన సేవలో అనుగ్రహించిన ఆది దంపతులను భక్తులు మనసారా సేవించి తరించారు. ఇక హైదరాబాద్లోని గణపతి ఆలయాలు విఘ్నేశ్వరుడి విశేష అర్చనలతో కలకల్లాడాయి. ఇక రామంతపూర్ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అవశేషాల దృశ్యమాలిక మీకోసం.
హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక సేవను వేడుకగా నిర్వహించారు. మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, చందనం, విభూది తదితరాలతో పార్వతీనందనుడికి అభిషేక సేవను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు సరూర్ నగర్లోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో విఘ్నాధిపతికి అష్టోత్తర పూజలను జరిపారు. స్వామివారి ప్రాతకాల నిత్యార్చనలు ముగిసిన తర్వాత ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి అష్టోత్తర పూజ నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో మంగళ నిరాజనాలు సమర్పించారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులను చేసింది. ఇక రామాంతపూర్లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో రమాసహిత సత్యదేవుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సుందిల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి వసంతోత్సవ కార్యక్రమాన్ని వైభవపేతంగా పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం జరిగింది. భక్తుల సంకల్ప పూజ, గణపతి ఆరాధన, నవగ్రహ ఆవాహన, చండీ నవగ్రహ పారాయణాదులతో వేద పండితులు శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కర్నూలు జిల్లా దిగువ అహోబిల లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించింది. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించాక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి సింహవాహన సేవ జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను పరవశం చేస్తున్నాయి. ఈ మేరకు స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు సింహవాహనంపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న కదిరిలోని శ్రీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. ప్రాతకాలమే స్వామివారికి నిత్య పూజాదికాలు చేసి షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగిన స్వామివారికి అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలవైన శ్రీ అంబా భవానీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ప్రాతకాలమే అమ్మవారికి అర్చకులు సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వర్ణ, రజిత, ముత్యాల ఆభరణాలు, నిమ్మకాయల మాలలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తర్వాత సహస్రనామాల సహితంగా శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేసి కర్పూర హారతులిచ్చారు. భక్తులు చల్లని తల్లిని కనులారాగాంచి తరించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడులో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో గౌతమ పంచమూర్తుల మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది శివనామస్మరణల నడుమ సాగిన పంచమూర్తుల రథోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి, నీలకంఠేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లు విశేషంగా తీర్చిదిద్దిన రథంపై ఆశీనులై రాజవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా భక్తులు రథోత్సవంలో పాల్గొని పంచమూర్తులను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా మేల్కోటిలోని శ్రీ చెలువనారాయణ స్వామి ఆలయంలో వైరుముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజున పరిపాలన మహోత్సవాన్ని జరిపారు. స్వర్ణాభరణాలు, రాజముడి కిరీటాన్ని ధరించి శ్రీ నృసింహస్వామి అలంకారంలో చెలువనారాయణ స్వామివారు వేదాంత దేశికన్ సన్నిధి నుంచి మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం జరిగింది. వైనతేయ వాహనంపై చెలువనారాయణ స్వామివారిని దర్శించుకుని భక్తులు దైవనామస్మరణతో పరవశులయ్యారు.
ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన వికే మణికరణ్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ రచించిన పురాణాల్లో గోమాత కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. గోమాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంట నగరాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక సాహిత్యవేత్తలు పాల్గొని గోమాత విశిష్టతను వివరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని రామాలయంలో సామూహిక భగవద్గీత పారాయణం జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముత్తైదువులు పాల్గొని శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భగవద్గీత పఠనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లను వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.